కొనరావుపేట మండలం కనగర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. 1990-91 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఈ రోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని తమ గత స్మృతులను నెమరు వేసుకున్నారు. గురువుకు ఎల్లప్పుడూ మనం విష్ణువుతో సమానం. ఎందుకనగా గురువు తన శిష్యులలో మంచి లక్షణములను ఎల్లప్పుడూ కాపాడు. మన ఉపాధ్యాయులు శ్రీ రాజేశం గారిని తన అమూల్యమైన ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా ఈ కరతల ధ్వానులతో వారిని ఆహ్వానిస్తున్నాం. గుర్తు చేస్తూ మంచి మన సందేశాన్ని ఇచ్చిండు. మరి మంచి వ్యాఖ్యగా నా పేరు లేదు, చాలా బాగుపడ్డా. కానీ తర్వాత నా మార్పులు అంటే ఫస్ట్ క్లాస్ ఇద్దరు వచ్చాము. ఈ సీరన్న మాకు తర్వాత మోలన్ సార్ అని ఉండేది. ఆ మోలన్ సార్ అక్కడ అనగానే బాగా అన్నదమ్ములు అందరూ గుర్తుండేవాళ్ళు. డాక్టర్ పనిచేసేవారు, అందుకే మేము ఎప్పుడు డాక్టర్ డాక్టర్ అని పిలిచేవాళ్ళం. ఏమన్నా వాళ్ళ నాన్న అన్నయ్య మూర్చున్నప్పుడు ఈ మిత్రుడు రాగానే నాకు బాగా గుర్తుండేది. ఎందుకంటే ఎత్తులు అందరూ నొచ్చుకుంటారు కావచ్చు, కానీ నేను ఎండి అనిపించేవాళ్ళం అయ్యు గారిని. అయ్యు గారు అనగానే మాకు గుర్తుకొచ్చేది, ఎందుకంటే నాకు పొడుగు గుండు ఉండేది. లక్ష్మణ్ గారు అనిపించుకుంటాడు. నా పిల్లలను వెనకాల పిల్లల్ని శిక్షించేవాడిని. ఎవరైనా జ్ఞాపకం చెప్పగలరు, ఏ విధంగా శిక్షించి పాటలు తీసుకొచ్చినాను మీకు జ్ఞాపకం చెప్పగలరు ఎవరైనా ఒకరు? ఎవరికైనా గుర్తుందా? చెందినటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే మనకు 30 సంవత్సరాల కింద నిజంగా అదృష్టం మనం ఎన్నో టీచర్లు అందరూ బతికలేరు. మేము కూడా 1980-81 బ్యాచ్ మాది. మాకు 3 టీచర్లు ఉన్నారు, 3 వచ్చారు పాపం వాళ్ళు, అందరు చనిపోయారు. కాకపోతే ఏంటంటే సార్ మాట్లాడుతుంటే నాకు బాగా బాధ అనిపించింది. ఒక్క 30 సంవత్సరాల క్రితం ఇక్కడ పనిచేసి ఇక్కడ నుండి శుద్ధ మార్పాక రాక నడిచి కమాన్ దాకా నడిచి బస్ ఎక్కి కరీంనగర్ నుంచి డ్యూ చేసినట్టే చాలా వారికి నిజంగా మనం అందరూ మా గ్రామంలో ఉన్నప్పుడు, ఎందుకంటే మన విద్యార్థులు అందరూ కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకున్నందుకు మీ అందరికీ కనగత గ్రామ తరఫున మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఫస్ట్ ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం మనం ఎక్కడో ఎవరో ఎక్కడ పై చదువులకే కానీ మిగతా వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్న పనులు ఎవరి బిజీలో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని అందరు ఏర్పాటు చేయకుండా అయింది కాబట్టి అందరూ ఒకసారి ఇక్కడికి ఈ యొక్క గ్రామానికి ఈ స్కూల్కు అందరిని మొబిలైజేషన్ చేసినటువంటి వాళ్ళకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఫస్ట్ ఎన్నికలు చదువుతూ విడిపోయి ఇప్పుడు జీవితాలు చదువుకొని కలుస్తున్న శుభ సందర్భంలో పూర్వ విద్యార్థులందరూ చాలా చక్కగా వారి సహకారంతో ఇక్కడ మేము మన గ్రామ కనగర్తి గ్రామంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమ్మేళనంలో మేము ముఖ్యంగా చర్చించింది ఏమంటే ఇటువంటి సమ్మేళనం ప్రతి సంవత్సరం ప్రతిసారి ఎప్పుడు కొనసాగిస్తూ ఈ మిత్ర బృందం ఏదైనా ఎవరికైనా సరే ఆర్థిక సహాయమైనా ఎవరైనా బాధలు ఉంటే వారికి వారిని ఓదార్స్తూ మా వంతు సహాయంగా మేము ఎప్పటికీ విన్నట్టు ఉంటామని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము 1990-91 బ్యాచ్ కనగర్తి పాఠశాలలో చదివి ఈ గత 30 సంవత్సరాల తర్వాత అందరం కలుసుకొని మా యొక్క చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మేము ఏమేమి చేసినా ఎంత డెవలప్ అందరం కలిసి ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకున్నాం. ఆనాటి మంచి చెడు అని మనం మాట్లాడుకుంటూ మద్రాసు నెమరు వేసుకుంటూ మా యొక్క ఉపాధ్యాయుల మా తోటి మిత్రులందరి సలహాలతో నెక్స్ట్ కూడా మేము అందరం మా దాంట్లో ఏదైనా ఉన్నా అని మేము అన్నీ చేసుకుంటూ వచ్చేస్తాం.